ఐవైఎస్ 18 అప్డేట్ అయితే వచ్చేసింది. ఐవైఎస్ 18 అప్డేట్ లో మనకు చాలా చేంజెస్ అయితే వచ్చేసినాయి. ఒకసారి ఇక్కడ మీరు స్క్రీన్ లో చూసేసుకోవచ్చు, చాలా వరకు అయితే డిఫరెన్స్ అయితే వచ్చేసింది. ఇవే కాదు, ఇంకా మనకు చాలా చేంజెస్ వచ్చేసినాయి. అవి ఏంటి, మనకు మేజర్ గా యూజ్ అయ్యేటువంటి చేంజెస్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. నెంబర్ 1 వచ్చేసరికి మనకు ఫస్ట్ గానీ చూసుకున్నట్టు అయ్యేది ఉంటే కెమెరా. ఇక్కడ గానీ చూసుకున్నట్టు అయితే మీరు వీడియో ఆప్షన్ లోకి వచ్చేసారనుకోండి, ఇక్కడ మీరు వీడియో రికార్డింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోండి. ఇక్కడ స్టార్ట్ చేసుకున్నాక ఇక్కడ చూసేసుకోండి, మీకు ఇక్కడ పాజ్ ఆప్షన్ అనేది అయితే వచ్చింది. ప్రీవియస్ గానీ చూసుకుంటే మనకి పాజ్ ఆప్షన్ అనేది లేదు, బట్ ఇప్పుడైతే పాజ్ ఆప్షన్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే రికార్డింగ్ అనేది ఆటోమేటికలీ స్టార్ట్ అయిపోతుంది. ఓకే అనుకుంటే మీరు ఇక్కడ నుంచి చేసేయచ్చు. మళ్ళీ తర్వాత ఇక్కడ కానీ చూసుకున్నట్టు అయ్యేది ఉంటే ఆ ప్రివ్యూని కానీ చూసుకున్నారనుకోండి, మీకు ఇక్కడ ఎటువంటి ల్యాగ్ లేకుండా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ప్రివ్యూ కూడా చేంజెస్ అనేది అయితే వచ్చేసింది. అండ్ నెంబర్ 2 వచ్చేసరికి మనకి ఇక్కడ సెట్టింగ్స్ లో కానీ చూసుకున్నట్టు అయ్యేది ఉంటే, ఇక్కడ మనకు సెట్టింగ్స్ లో ప్రీవియస్ గానీ చూసుకుంటే ఇక్కడ మనకు చాలా వరకు అయితే యాప్స్ అనేది చూపిస్తూ ఉండేది, బట్ ఇక్కడ మనకు డైరెక్ట్ ఇక్కడ యాప్స్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది. ఇక్కడ మనకు ఉన్నటువంటి అన్ని యాప్స్ అయితే ఇక్కడైతే మనకైతే చూపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మనకు అక్కడ కనిపించి క్లమ్జీ లేకుండానే మనకు ఈజీ అండ్ ఈజీ యాక్సెస్ అని అయితే క్లియర్ గా ఉంటా ఉంటుంది. అండ్ ఇక్కడ మేజర్ గా కానీ చూసుకున్నట్టు అయితే ఉంటే చాలా మందికి ఇక్కడ స్క్రీన్ లో అయితే చాలా వరకు డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఈ డిఫరెన్స్ ని ఎలా చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ ఎక్కడైనా లాంగ్ ట్యాప్ అని చేసిన వెంటనే మీకు ఇక్కడ టాప్ లో ఎడిట్ అనేది ఉంటుంది, దీని మీద ట్యాప్ చేసేయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్యాప్ చేసినాక ఇక్కడ నాకు ఎడిట్ మీద ప్రెస్ చేసిన, ప్రెస్ చేశాక ఇక్కడ కస్టమైజ్ మీద ప్రెస్ చేసేయండి. ఇక్కడ మీకు లైట్ డార్క్, ఇక్కడ ఆటోమేటిక్ టింటెడ్ అని చెప్పేసి ఉంటుంది. ప్రీవియస్ గానీ చూసుకుంటే అందరికి లైట్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ డార్క్ అనేది పెట్టుకుంటే మాత్రం మీకు ఈ స్టైల్ గా ఉంటుంది. ఇక్కడ ఆటోమేటిక్ ఏంటి అంటే ఆటోమేటిక్ గా చేంజెస్ అవుతా ఉంటుంది. ఇక్కడ టింటెడ్ మీద ప్రెస్ చేశారనుకోండి మీకు నచ్చినటువంటి కలర్ గా అయితే మీరు అన్ని అన్ని ఐకాన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నట్లుగా మీకు నచ్చిన కలర్ అయితే అడ్జస్ట్ అయితే చేసేసుకోవచ్చు. నాకు డార్క్ అనేది నచ్చింది కాబట్టి నేను డార్క్ అయితే సెలెక్షన్ చేసుకుంటున్నా. ఇంకా అలానే ఇక్కడ కానీ చూసుకున్నట్టు అయితే లార్జ్ అని చెప్పేసి ఉంది, లార్జ్ మీద ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ ఐకాన్స్ అన్ని కూడా పెద్దగా అయిపోతాయి. అలానే ఐకాన్స్ మీ కింద ఉన్నటువంటి నేమ్స్ అయితే పోతాయి. ఒకసారి ఇక్కడ చూసేసుకోండి, స్మాల్ మీద ట్యాప్ చేస్తేనేమో నేమ్స్ వస్తాయి, యాప్ నేమ్ ఏంటి అని చెప్పేసి. అదే మీరు ఇక్కడ డైరెక్ట్ లార్జ్ మీద ప్రెస్ చేస్తే ఐకాన్ కి నేమ్ రాదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనము యాప్ ని డైరెక్ట్ గా అయితే లాక్ అయితే చేసేసుకోవచ్చు. అలానే మనము ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్ అనేది యాప్ ని మనము లాక్ చేయాలనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నటువంటి యాప్ ని నేను ఫేస్ లాక్ తోటే ఓపెన్ చేయాలనుకుంటున్నప్పుడు ఇక్కడ దాని మీద లాంగ్ ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ మీకు రిక్వైర్ ఫేస్ ఐడి అని చెప్పేసి ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసేయండి. అంతే ఇక్కడ కనిపిస్తున్నాక ఇక్కడ మీకు రిక్వైర్ ఫేస్ ఐడి అని చెప్పేసి ఉంటుంది, దీని మీద ట్యాప్ చేశారనుకోండి మన ఫేస్ ఐడి రికగ్నైజేషన్ చేసుకుని అది లాక్ అయిపోతుంది. ఇక్కడ దాని కిందగానే చూసుకుంటే హైడ్ అండ్ రిక్వెస్ట్ ఫేస్ ఐడి అనేది ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మన ఫేస్ ఐడి తీసుకొని ఆ తర్వాత యాప్ అనేది హైడ్ అయిపోతుంది. హైడ్ ఆప్షన్ కూడా కొత్తగా వచ్చింది ఈ ఐఫోన్ ఐవోఎస్ 18 అప్డేట్ లో. అండ్ నెక్స్ట్ గానీ చూసుకున్నట్టు అయితే ఉంటే మనకు ఇక్కడ పాస్వర్డ్స్ అని చెప్పేసి ఒక యాప్ అనేది అయితే వచ్చేసింది డైరెక్ట్ ఐవోఎస్ 18 అనేది అప్డేట్ చేసిన వెంటనే. ఈ యాప్ అనేది ఏంటి అంటే మనకు ఇక్కడ మనకు సంబంధించినటువంటి ఏమైనా పాస్వర్డ్స్ అనేది ఉండేది ఉంటే ఇక్కడ అయితే మనం అయితే స్టోర్ అయితే చేసేసుకోవచ్చు. అలానే ఇక్కడ మనము గ్రూప్ లాగానైతే క్రియేట్ చేసేసుకొని మన గ్రూప్స్ కి అయితే ఈ పాస్వర్డ్స్ అనేది షేర్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గానీ చూసుకున్నట్టు అయితే మనకు టాప్ లో నుంచి ఇక్కడ డ్రాగ్ చేసామనుకోండి కంట్రోల్ ప్యానెల్ లో అయితే చాలా వరకు చేంజెస్ అయితే వచ్చేసినాయి. ఇక్కడ చూసేసుకోండి కంట్రోల్ ప్యానెల్ అనేది టోటలీ డిఫరెంట్ అయిపోయింది. ఇక్కడ మనకు సైడ్ కొన్ని బటన్స్ లాగా కూడా యాడ్ అయిపోయాయి. ఇక్కడ చూసేసుకోండి వీటిని ఇలా మనం అయితే ఈజీగా యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇంకా అలానే ఇందులో వచ్చినటువంటి మెయిన్ ఏంటి అంటే మన ఇక్కడ కంట్రోల్ ప్యానెల్లో చాలా వరకు మనం అయితే యాడ్ అయితే చేసేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ నేను లాంగ్ ట్యాప్ చేసేయండి, ఇక్కడ యాడ్ ఏ కంట్రోల్ అని చెప్పేసి చూపిస్తా ఉంది కదా, దీని మీద ట్యాప్ చేశారనుకోండి మీకు నచ్చినటువంటి ఈ యాప్ని అయితే మీరు అయితే ఇక్కడ నుంచి అయితే యాడ్ అయితే చేసేసుకోవచ్చు. అలానే ఈ యాప్ ని మనం ఇక్కడ లాంగ్ టాప్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాంగ్ టాప్ చేసేసి దీని సైజ్ ని ఇలా ఇంప్రూవ్ కూడా చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉంది కదా, ఇంతవరకు అయితే నేను సైజును కూడా అడ్జస్ట్ అయితే చేసేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసేసుకొని ఎక్కడన్నా ట్యాప్ చేసామనుకోండి విత్ సైజింగ్స్ అన్ని కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇంకా అలానే కానీ చూసుకున్నట్టయితే మనకు టాప్ లో ప్లస్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా మనం యాడ్ ఏ కంట్రోల్ అయితే యాడ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకు టాప్ లో కానీ చూసుకుంటే పవర్ ఆఫ్ బటన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనము ఇక్కడ బటన్ ప్రెస్ చేయకుండానే జస్ట్ ఇక్కడ ట్యాప్ చేసేసి మనం అయితే పవర్ ఆఫ్ కూడా చేసేయచ్చు. ఒకసారి ఇక్కడ చూసేసుకోండి, ఇక్కడ లాంగ్ ట్యాప్ చేసిన వెంటనే నాకైతే ఇక్కడ పవర్ ఆఫ్ కి సంబంధించినటువంటిది వచ్చింది. ఇక నేను జస్ట్ స్లైడ్ చేసిన వెంటనే నాకు పవర్ ఆఫ్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ మనకు బెజల్స్ దగ్గర ఇక్కడ ఒక చిన్న బటన్ లాగా అయితే కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ ఇక్కడ ట్యాప్ చేసినాం అనుకోండి మనకి ఏంటి అంటే అది ఇట్లా జస్ట్ కనిపించినట్టు ఇట్లా మూవ్ అవుతా ఉంటుంది. నేను దగ్గర తీసుకొని చూపిస్తాను. ఇక్కడ బెజిల్స్ లో అయితే ఇలాంటి ఫీచర్ కూడా వచ్చేసింది. మీరు ఇక్కడ లెఫ్ట్ వాల్యూమ్ అప్ డౌన్ అలానే పవర్ ఆన్ పవర్ ఆఫ్ బటన్ ప్రెస్ చేశారనుకోండి మీకు ఏదో బటన్ ని ప్రెస్ చేసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అలాంటి ఫీలింగ్స్ అయితే ఇందులోనైతే తీసుకొని వచ్చారు. ఇంకా నెక్స్ట్ గానీ చూసుకున్నట్టు అయితే ఉంటే మనకు ఫొటోస్ అనే సెక్షన్ లో మనకు ఫొటోస్ సెక్షన్ అయితే మొత్తం క్లమ్జీ అయిపోయింది. ప్రీవియస్ గానీ చూసుకున్నట్టు అయితే ఉంటే మనకు డైరెక్ట్
మనకు ఆల్బమ్స్ అనేది చూపించేది, బట్ ఇప్పుడు అక్కడ అలా లేదు. ఇక్కడ చూసేసుకోండి, మనకు ఆల్బమ్స్ కావాలనుకుంటే మళ్ళీ కిందికి వస్తే తప్ప మనకు ఆల్బమ్స్ అనేది అయితే కనిపించడం లేదు. ఇక్కడ మనకు కిందనే ఆల్బమ్స్ అనేది అయితే ఉంటా ఉంటాయి. మీరు ఒకవేళ ఆల్బమ్స్ అనేది కావాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ నాకు బెస్ట్ అనిపించినటువంటి ఫీచర్ ఏంటి అంటే, ఇన్ని రోజులు కానీ చూసుకుంటే మనం ఎవరికైనా కాల్ చేసేటప్పుడు వాళ్ళ నెంబర్ కొంచెమే నోటెడ్ ఉంది అనుకోండి, మనం టైప్ అయితే చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసేసుకోండి, ఇప్పుడు ఇక్కడ ఏమైనా టైప్ చేసినాం అనుకోండి, ఇక్కడ మనకు టాప్ లో అయితే ఇక్కడ మన కాంటాక్ట్స్ అనేది వస్తుంది. ప్రీవియస్ గా కానీ చూసుకుంటే ఏం చేసేదంటే మన కాంటాక్ట్స్ లోకి వెళ్ళేసి అప్పుడు ఇక్కడ సెట్ చేసేవాళ్ళం, బట్ ఇక్కడ నుంచి అటువంటి ఏం ప్రాబ్లం లేదు, మనం డైరెక్ట్ ఇక్కడ అయితే ట్యాప్ చేసేసుకొని చూసేసుకోవచ్చు. అండ్ మెసేజింగ్ యాప్ లోకి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ కొత్త ఫీచర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసిన వెంటనే సెండ్ లెటర్ అనేది ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దీని మీద ప్రెస్ చేసినాం అనుకోండి, మనం ఒక పర్టికులర్ టైం అనేది ఇవ్వచ్చు. ఆ పర్టికులర్ టైం కి ఆ మెసేజ్ అనేది వెళ్ళేలానైతే మనం అయితే డైరెక్ట్ షెడ్యూల్ అయితే చేసేయచ్చు. దీన్నే వీళ్ళు సెండ్ లెటర్ అని చెప్పి తీసుకొని వచ్చారు. అండ్ అలానే మనం క్యాల్కులేటర్ లో కానీ చూసుకున్నట్టు అయితే ఉంటే మనకి ఇక్కడ ఇన్ని రోజులు నార్మల్ క్యాల్కులేటర్ ఉండేది, ఇప్పుడు మనకు సైంటిఫిక్ క్యాల్కులేటర్ కూడా వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్టు అయితే ఉంటే ఒకవేళ మీకు ఈ ఆప్షన్ అనేది కావాలనుకుంటే ఇక్కడ 3 లైన్స్ మీద ప్రెస్ చేసిన వెంటనే మీకు ఇక్కడ డైరెక్ట్ ఆటోమేటికలీ సైంటిఫిక్ క్యాల్కులేటర్ చూపిస్తూ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసిన వెంటనే మీకు ఈ సైంటిఫిక్ క్యాల్కులేటర్ కూడా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సఫారీలో కానీ చూసుకున్నట్టు అయితే ఉంటే మీరు ఏదైనా బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఏమైనా యాడ్స్ కానీ ఇంకేమైనా రిమూవ్ చేయాలనుకుంది, ఇక్కడ మీకు ఇక్కడ ఒక కొత్త ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంది, దీని మీద ప్రెస్ చేసేయండి. ఇక్కడ ప్రెస్ చేసిన వెంటనే హైడ్ డిస్ట్రాక్టింగ్ ఐటమ్స్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది, ఇది డిసేబుల్ అయి ఉంటుంది. దీన్ని మీరు ఎనేబుల్ చేసేసుకోండి. మీరు ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ చూసేసుకోండి, నేను ఒకసారి ఎనేబుల్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఎనేబుల్ చేసిన ఇక్కడ ఏమైనా మీకు యాడ్స్ అనేది వచ్చినాయి అనుకోండి, ఇట్లానే అండి, ఇట్లా అంటే కథం ఆ యాడ్ అనేది అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి హైడ్, అది వెళ్ళిపోయింది, హైడ్ వెళ్ళిపోయింది. ఇలానైతే మనమైతే ఏమన్నా అవసరం లేని డిస్ట్రాక్టింగ్ అది మనకు అంత చూడడానికి బాగాలేదు అన్న అనుకున్నారనుకోండి, డైరెక్ట్ అయితే రిమూవ్ అయితే చేసేయచ్చు. ఇది మనకు సఫారీలో అయితే వర్క్ అవుతుంది. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టు అయితే ఉంటే మనకు iOS 18 లో కాల్ రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది అన్నారు, బట్ ఇక్కడ కానీ చూసుకున్నట్టు అయితే మనకు iOS 18 లో కాల్ రికార్డింగ్ ఆప్షన్ అయితే ఇంకా రాలేదు. ఇది మేబీ 18.1 అప్డేట్ లో అయితే వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. సో 18.1 అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇది మ్యాక్స్ అక్టోబర్ లో అయితే ఈ అప్డేట్ అనేది వస్తుంది, అప్పుడు మనం కాల్ రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకు ఫ్లాష్ లైట్ లో చాలా వరకు ఫీచర్స్ వచ్చేసినాయి అని చెప్పేసారు, బట్ ఇక్కడ నేను యూజ్ చేసేటువంటిది అయితే iPhone 13, బట్ ఇక్కడ నాకైతే ఆ ఫ్లాష్ లైట్ లోనైతే ఎటువంటి పెద్ద మేజర్ చేంజెస్ ఏం లేదు, ఓల్డ్దే ఉంది. ఇక్కడ మనం బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి ఇది ఎంత లెంత్ వరకు వెళ్ళొచ్చు అది ఇది అని చెప్పేసి ఉండే, బట్ ఇక్కడ అయితే నాకు అప్డేట్ అనేది అయితే కనిపించలేదు. ఒకసారి అయితే ఇక్కడ చూసేసుకోండి, నేను యూజ్ చేసేటువంటిది అయితే iOS 18.0 ఇస్ అప్ టు డేట్ అని చెప్పేసి ఉంది. ఈ అప్ టు డేట్ లో వచ్చినటువంటి ఫీచర్స్ ఏంటి అని చెప్పేసి ఇప్పుడైతే చెప్తాను. ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో ఐఫోన్ అనేది ఎవరు యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ అయితే చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.